అగ్రికల్చర్ ల్యాబ్ వల్ల రైతులు మేలు రకమైన విత్తనాలు కొనుగోలు చేసి పంటలు బాగా పండించుకోవచ్చని అన్నారు హోమ్ మంత్రి మేకతోటి సుచరిత గుంటూరు జిల్లా ప్రతిపాడులో ఆమె అగ్రికల్చర్ ల్యాబ్ శంకుస్థాపన చేశారు అనంతరం మంత్రి సుచరిత మాట్లాడుతూ నకిలీ విత్తనాల బెడదను దీని ద్వారా అరికట్టవచ్చన్నారు సాయిల్ టెస్ట్ కూడా చేసి రైతు ఏ పంట వేసుకుంటే మంచిదో కూడా అధికారులు తెలియజేస్తారని ఆమె వివరించారు అచ్చెన్నాయుడు అరెస్ట్ వ్యవహారంపై స్పందిస్తూ 15,000 రూపాయలకు కొనుగోలు చేస్తే వస్తువులను 60,000కు కొనుగోలు చేశారన్నారు చట్టం తనతని తాను చేసుకుపోతుందని ఆమె వివరించారు మందులు కొనుగోలు చేయకుండా మందులు కొనుగోలు చేస్తామని చెప్పేసి తప్పుడు బిల్లులు సృష్టించి 100 కోట్ల రూపాయలు కొనుగోలు చేసినట్లు పత్రాలు సృష్టించినటువంటి విషయం అదే విధంగా ఏది కూడా టెండర్లు పిలవకుండా డైరెక్ట్ గా ఎవరికి కావాలో వాళ్ళకి కట్టబెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం ఎవరైనా గాని చట్టం తన పని తన చేసుకోతుంది అధికారంలో ఉన్నప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏదైనా స్కామ్లు జరిగినప్పుడు తప్పకుండా అది ఎప్పటికైనా మనం జవాబుదారీతనంగానే ఉండాల్సి వస్తుంది అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా అధికారం పోయినాక ఒక రకంగా కాదు ఏదైనా స్కామ్లు జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇన్ని కోట్ల రూపాయలు ఇంత పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని వృధా చేసి వారు స్వలాభం కోసం పాల్పడినప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఏ విధంగా వదిలేస్తుందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను మనం ముందు నుండి చెప్తూనే ఉన్నాము దీంట్లో అవినీతి జరుగుతుంది జరిగింది అని చెప్పేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిని వారి మీద విచారణ చేపట్టడం జరుగుతుంది ఏదో అక్రమంగా అన్యాయంగా తీసుకెళ్లారని చెప్తున్నారు అది తప్పు ముందుగానే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఇచ్చి అరెస్ట్ చేయడం జరిగింది సాయంత్రం వారందరినీ కూడా మీడియా ముందు తీసుకురావడం జరుగుతుంది టాబ్లెట్లు వేసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా తీసుకెళ్లారని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్తారండి టాబ్లెట్స్ ఇవ్వకుండా ఎందుకుంటారు అవన్నీ కావాలని ఏదో ఒకటి చెప్తారు ముందుగానే చెప్పారు నోటీస్ ఇచ్చారు ఆల్రెడీ కానీ ఏమీ ఇన్ఫర్మేషన్ లేకుండా బలవంతంగా వచ్చి ఇచ్చుకెళ్లారు ఆ టెర్రరిస్ట్ని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్లారని చెప్తా ఉన్నారు ఎక్కడ లాక్కెళ్ళిన దృశ్యాలు ఎక్కడా లేవు మామూలుగా వచ్చారు తీసుకెళ్లారు ఈఎస్ఐ అనేది కేంద్ర పరిధిలో ఉంటుంది రాష్ట్రానికి సంబంధం లేకపోయినా కూడా అచ్చెన్నాయుడు మీద పొరదొరుద్దినటువంటి హోంమంత్రి గారు 100 మందిని నైట్ పంపించి కిడ్నాప్ చేశారని చంద్రబాబు ఆరోపిస్తారు చంద్రబాబు గారు ఆరోపిస్తారండి కానీ మీరు చూస్తున్నారు కదా క్లిప్పింగ్స్ చూపిస్తున్నారు ఏ విధంగా తీసుకెళ్లారు అన్నది కూడా చూపిస్తున్నారు చంద్రబాబు గారు ఇప్పుడు అవినీతి జరిగిందని ఒక ఆరోపించినప్పుడు ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు చాలా సంబరాలు చేసుకున్నటువంటి వ్యక్తి అదే మీ పార్టీ మీద వ్యక్తి మీద ఆరోపణలు వస్తే ఒక రకంగా స్పందిస్తారా అంటే చట్టం అందరికీ సమానం కాదా మీ దృష్టిలో మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికీ కూడా దొంగ అని దోషి అని శుక్రవారాలు కోర్టుకు వెళ్తానన్నారని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు అదే మీ స్థాయిలో ఇంత కుంభకోణం జరిగింది మేము విచారణ చే గుంటూరు జిల్లా బాపట్లలో మాజీ మంత్రి